వెల్కమ్ టు మహతి న్యూస్. నేను మీ దివ్య. ప్రకాశం జిల్లా దర్శిలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు తెలుగు తమ్ముళ్ళు. అక్రమ కేసులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా దర్శి పట్టణంలోని గడియార స్తంభం వద్ద మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ న్యాయం ధర్మం వైపే ఉందంటూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు, మండల పార్టీ అధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్లు, నారశెట్టి మాధవ్, దారం సుబ్బారావు, శేఖర్ పంతులు తదితరులు పాల్గొన్నారు. మరి ఏ కేసు డెవలప్మెంట్ చేస్తున్నారు, మరి ఏదో అవుతుంది జరిగిందని చెప్పి చట్టం ఈరోజు కూడా మరి ఎటువంటి ఆధారాలు చూపించకుండా ఏమి చేయాలి లాయర్లు మరి సిద్ధాంత కాలయాపంలో రోజు ఏదో ఒక సార్ కొట్టి మరి వాయిదా చేస్తూ ఈరోజు 55 రోజుల నుంచి ఈరోజు చంద్రబాబు గారు మరి చేస్తూ ఉంటారు. ఈరోజు మరి ఇంకా ఇప్పుడు కూడా ఏదో తీసుకొచ్చి లోపల ఉంచాలనేది లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు మద్యం పైన మరి 4.5 సంవత్సరమైంది మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి మరి 4 సంవత్సరాలు చూడకుండా ఈరోజు ఏం ఎలక్షన్స్ వస్తున్నాయి అనే ఉద్దేశంతో కేసీఆర్ తీసుకుని ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా చట్టం జరిగింది. దాంట్లో ఎటువంటి ఆధారం కూడా ఉండదు. అయితే చాలా చేసినప్పుడు మరి వారు బయట జరిగింది. కాబట్టి విదేశీ బయట పడతాయి. విదేశీ ఈరోజు 4 సంవత్సరాల నుంచి కూడా మరి వారు మరి మేనేజ్మెంట్ చేసుకొని ఈరోజు మరి వారు 4 సంవత్సరాలు మరి ఉండటం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజే నాయకులు అందరూ కూడా కష్టపడిగా పనిచేసి మరి ఈరోజు నుంచే యుద్ధం మొదలైంది. మరి యుద్ధం మొదలైంది. యుద్ధానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సన్నద్ధమై రావు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని గుర్తించుకొని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి చేసే విధంగా మరి ఈరోజు మరి అంటే జనసేన రెండు పార్టీలు కూడా ఈరోజు మరి అటు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ఇంకా మరి తెలుగుదేశం పార్టీ వారికి మరి అందరూ కలిసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇద్దరు వచ్చారనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ఇద్దరు కలిసి పదవి బయటకు వస్తే మరి మళ్ళీ మన ప్రభుత్వం రాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా న్యాయం చేస్తుంది. ఈరోజు మరి మధ్యంతరం వేయించిన త్వరలోనే అసెంబ్లీ కూడా వస్తుంది. వచ్చి మళ్ళీ ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల్లో వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికరమైనటువంటి మరి వారు చేస్తున్నటువంటి మరి అభివృద్ధి విరోధంగా మరి పనులను కూడా మరి చేస్తారని ప్రత్యేకంగా నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.